esto que sea హాయ్ లోగన్, నువ్వు చాలా బాధపడుతున్నావు అనుకుంటాను, నా దగ్గరకు రా, నీ బాధ నేను తూర్చేస్తాను. అప్పుడే ఇంకా నీ చొక్కరు అటాక్ చేస్తారు. హలో కిట్టి బ్రైట్, నువ్వు వస్తావని ఊహించలేదు. అయితే నువ్వు ఇదిగిట్లో ఊహించలేవేమో, నేను నిన్ను చంపగలను. నువ్వు మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్ళిపోతే మంచిది, కానీ లేడీ దచ్ షైక్ ఒప్పుకోదు. తన మీదకి ఫైట్ చేయడానికే వెళ్తుంది. వాళ్ళిద్దరి మధ్యలో ఫైట్ అనేది స్టార్ట్ అవుతుంది. వాళ్ళిద్దరి మధ్యలో ఫైట్ చేస్తున్నప్పుడు కిటీ బ్రైట్ తన చేతిలో పెట్టి సాలిడ్ ఫామ్లో తెస్తుంది. దాంతో డెత్ స్ట్రైక్ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు కిటీ అంటుంది, నువ్వు వెళ్ళకపోతే ఇప్పుడే చంపేస్తావు, పారుపో. అప్పుడు లోగన్ అంటాడు, థ్యాంక్స్ కిటీ, నువ్వు రాకపోతే నేను చనిపోయేవాడిని. ఓ, లోగన్ సుహ తప్పి కింద పడిపోతాడు. అప్పుడు కిటీ తన పాకెట్కి వెళ్ళి ఒక సీరం ఇంజెక్షన్ బయటికి తీసి ఓ లోగన్ గొంతు మీదకి గుచ్చుతుంది. దాంతో లోగన్ వెంటనే హీల్ అవుతాడు. అప్పుడు లోగన్ అడుగుతాడు, నేను ఎట్లా బతికినా? అప్పుడు తన అంటుంది, ఇది ఒక ఇంజెక్షన్, ఇది మనని రీజనరేషన్ చేస్తుంది, నీ అంతా హీలింగ్ కాకపోయినా కానీ పనిచేస్తుందిలే. అప్పుడు లోగన్ అంటాడు, నీకు ఎలా తెలిసింది నేను ఇక్కడ ఉన్నానని? అప్పుడు కిటీ అంటుంది, నువ్వు నాకు ఫోన్ చేసినప్పుడు నేను ఎత్తలేకపోయాను, కానీ దాని తర్వాత నువ్వు ఎక్కడున్నావో తెలుసుకున్నాను. నేను ఎన్నిసార్లు చెప్పాను నీకు ఇలాంటి చోట్లకి రాకూడదని, నువ్వు చనిపోయేవాడివి. అప్పుడు లోగన్ అంటాడు, నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు, నేను ఇక్కడ చావనికి రాలేదు, నా మీద ఎవరో పెద్ద మార్కెట్ అనేది చేశారు నన్ను చెప్పనీకే, వాళ్ళని పట్టుకొనికనే ఇక్కడికి వచ్చాను, కానీ నేను తెలుసుకోలేకపోయాను. అప్పుడు కిటీ అంటుంది, నేను తెలుసుకున్నాను, నాకు ఎవరో తెలుసు, అతను జపాన్లో ఉంటాడంట, మనం వెంటనే వెళ్దాం, వెంటనే నువ్వు సర్దుకొని వస్తువులన్నీ, మనం రేపే వెళ్తున్నాం. అప్పుడు లోగన్ అంటాడు, నువ్వెందుకు కిటీ? అప్పుడు కిటీ అంటుంది, నువ్వు ఎక్కువ మాట్లాడు లోగన్, నీకేమైతే నేను తట్టుకోలేను, వెంటనే మన ఇద్దరం వెళ్దాం పా. జపాన్. లోగన్ ఇంకా కిటీ ఒక లేక్ దగ్గర కూర్చొని మాట్లాడుతున్నారు. అప్పుడు కిటీ అంటుంది, నీకు ఇంకేం తెలిసింది లోగన్? అప్పుడు లోగన్ అంటాడు, నాకు ఎక్కువగా ఏం తెలియలేదు, కానీ ఒకరు తెలుసు, నన్ను పట్టుకొనికే చాలా డబ్బులు ఇస్తా అన్నారు, ఎన్నో లక్షల కోట్లు ఇస్తా అన్నారు. ఆ డబ్బులతో చాలామంది నా మీద అటాక్ చేయడానికి వచ్చారు, నేను ఒకరిని పట్టుకుంటే ఇంకోరు, మళ్ళీ వాళ్ళని పట్టుకుంటే ఇంకోరు, అలా అయితేనే ఉంది, ఇది అసలు ఆగటమే లేదు, అసలు నాకేం అర్థం కావట్లేదు. అప్పుడు కిటీ అంటుంది, అవును నాకు కూడా. అప్పుడు లోగన్ అంటాడు, అసలు ఎవరిని నమ్మబుద్ధే కావట్లేదు, సహాయం కోసం అని వచ్చిండ్రు ఒకరు, మళ్ళీ నన్నే చంపాలని చూశారు. కానీ ఒకరోజు నాకు తెలుసు ఒక పెద్ద ఫైటే అవుతుంది. అలానే నాకు ఒక విషయం తెలుసు, డాక్టర్ స్ట్రేంజ్, టోనీ స్టార్క్, ఇంకా టీచర్స్, వీళ్ళు ఎవరు నన్ను హెల్ప్ చేయలేకపోవచ్చు, కానీ వాళ్ళ వల్ల నేను చనిపోయానని కాదు, వాళ్ళకి టైం లేదనుకుంటా, నా రాత ఎలా ఉంటే అలానే అవుతుంది, అలా నేను ఏదో ఒకరోజు వీక్ అయిపోతాను, అలానే నేను చనిపోతాను. కానీ నాకు ఒక విష్ ఉంది, నేను చనిపోయేటప్పుడు సూర్యుని చూసి నా ముఖం మీద నవ్వు ఉండాలి, అలానే నా ప్రాణాలు విడిచేస్తా. అప్పుడు కిటీ అంటుంది, అలా అనకు. ఇప్పుడు లోగన్ అంటాడు, నువ్వేం భయపడకు కిటీ, నేను ఏదో ఒక దారి వెతుకుతా, ఒకవేళ నా హీలింగ్ ప్యాటర్న్ నిజంగానే పోయిందంటే నాకు ఇంతకన్నా అదృష్టం ఇంకోటి లేదు. ఇప్పుడు కిటీ అంటుంది, ఇందులో నీకేం అదృష్టం ఉంది, నీకేం అర్థం కాదు పిల్ల, ఇమోర్టల్గా ఉండడం అంటేనే ఒక పెద్ద శాపం, ఎప్పుడు బతుకుండాలని ఎప్పుడు అనుకోవద్దు, చావుని స్వీకరించాలి. కానీ నాకు కొంత ఒకరు గుర్తుకొస్తున్నారు బాగా, నేను తన దగ్గరికి వెళ్ళాలని అనుకుంటున్నా, నేను వెయిట్ చేస్తున్నానా, ఐ మిస్ యూ. లోగన్ తన భార్యని గుర్తు తెచ్చుకుంటున్నాడు. లోగన్ ఏం మాట్లాడకుండా అలానే నిలబడి ఉంటాడు. అప్పుడే వెనుక నుంచి కిటీ తనని లాగి కిస్ చేస్తుంది. అప్పుడు లోగన్ అంటాడు, లేదు కిటీ, నేను ఎప్పుడు నిన్న అలా ఆ విధంగా చూడలేదు. అప్పుడు కిటీ అంటుంది, ఏంటి లోగన్, నేను ఇక నచ్చలేదా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ఏంటి నీ అందగా లేనా, ఏ నీ ఫస్ట్ భార్య లాగా లేనా, ఇక్కడ ఉన్న అమ్మాయిలాగా ఎవరిలాగా కనబడతలేనా, వాళ్ళందరూ చనిపోతారు. అప్పుడు లోగన్కి తెలుస్తుంది కిటీ బ్రైట్ బాడీలోకి ఓగన్ ఆత్మ వచ్చిందని. లోగన్ సన్, నువ్వు తినలోకి ఎందుకు వచ్చినావు, వెళ్ళిపో. ఏంటి, తిన నుంచి నేను వెళ్ళిపోవాలా, సరే మరి నేను వెళ్ళిపోతాను, కానీ నాకు నువ్వు కావాలి, వస్తావా నాతోటి. అప్పుడు లోగన్ అంటాడు, ఒకవేళ రాకపోతేను? అప్పుడు ఓగన్ అంటాడు, రావా, అయితే సరే మరి నేను తిని తీసుకెళ్ళి లావాలో పడేస్తా, అప్పుడు తిను నాతో వచ్చేస్తుంది. అప్పుడు లోగన్ అతని మీదకి ఫైట్ చేయడానికి వెళ్తాడు, కానీ ఓగన్ అతని మీద 2 సార్లు కొడతాడు, దాంతో లోగన్ దూరంగా వెళ్ళి పడిపోతాడు.
లోగన్ పడ్డ ఇంట్లో ఒక సమరాయ్ డ్రెస్ ఉంటుంది, దాన్ని ధరించి లోగన్ వెంటనే తన మీదకి ఫైర్ చేయడానికి వెళ్తాడు. అప్పుడు ఓగన్ కూడా ఒక కత్తి తీసుకొని లోగన్ మీద ఫైర్ చేయడానికి వస్తాడు. కానీ ఆ టైంలోనే కిట్టి బ్యాట్ మీద ఉన్న ఆత్మ మెల్లమెల్లగా కంట్రోల్ కోల్పోతుంది. అప్పుడు లోగన్ అంటాడు, ఏ ఓగన్, నువ్వు నన్ను ఓడించగలవేమో కానీ మా ఇద్దరిని ఒక్క దగ్గర కాదు, ఎందుకంటే తను నా స్టూడెంట్. అప్పుడే ఓగన్ ఆత్మ కిట్టి బ్యాట్ని వదిలేసి వెళ్ళిపోతుంది. అప్పుడు లోగన్ అంటాడు, కిట్టి నువ్వు బాగానే ఉన్నావా? అప్పుడు కిట్టి అంటుంది, ఆ బాగానే అన్నాను. అలా నాకు ఇంకో విషయం తెలిసింది లోగన్, నాకు మెయిన్ విలన్ తెలిసిపోయిండు, అతనే డాటర్ అబ్రహమన్ కార్నెలియస్, అతనే మూల కారణం ఇక్కడున్న వాటి అన్నిటికీ. లోగన్ షాక్ అవుతాడు, ఏంటి కిట్టి, ఏంటి కార్నెలియస్, అతను ఇంకా బ్రతికి ఉన్నాడా? ఓ లేదు, నువ్వు ఇంటిని వెళ్తా అని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఓగన్ ఆత్మ ఒక జపానీస్ మనిషిలోకి వెళ్ళిపోతుంది. లోగన్ అతని వెనకాలే వెళ్తూ ఉంటాడు. అతను ఒక ఫ్యాక్టరీలోకి వెళ్తాడు. లోగన్ అక్కడికి వెళ్ళి చూస్తాడు, అక్కడ ఒక బెడ్ బాడీ ఉంటుంది. అతనే లాస్ట్ సైబర్. ఇతనే సైబర్, ఇతనే నేను కొట్టడానికి చాలా కష్టపడ్డాను, కానీ ఇప్పుడు చచ్చిపోయాడు, చెప్పు లోగన్. లోగన్ ఒకటే ఒకటి అడుగుతాడు, కార్నెలియస్కి నాతో అవసరం ఏముంది, అతను అంత బలవంతుడు, డబ్బున్న వ్యక్తి ఎలా అయ్యాడు, నన్ను పట్టుకొని ఏం చేస్తాడు చెప్పు యోగన్, లేకపోతే నేను ఇక్కడనే చంపేస్తాను. అతను చాలా డబ్బున్నవాడు అయ్యాడు, అవును అతను హల్క్ స్టాచ్యూ ఇంకా చాలా వాటిని దొంగతనం చేసి బ్లాక్ మార్కెట్లో అమ్మేశాడు, కానీ ఇప్పుడు అతను బోర్డులోనే ఒక పెద్ద ధనవంతుడు అయ్యాడు. కానీ నాకు ఒకే ఒక విషయం తెలుసు, అతను ఏదో పెద్ద ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాడంట, అతనికి నువ్వు అవసరమంట, నిన్ను ప్రాణాలతో పట్టుకొని రమ్మన్నాడు, చింపి కాదు. అతను నాకు పదే పదే చెప్పాడు నిన్ను ప్రాణాలతో పట్టుకొని రమ్మని. అతనికి నా స్కెలిటన్ కావాలి అంతే కదా. నాకు అవి ఏం విషయాలు తెలియదు లోగన్, నాకు ఒకే ఒక విషయం తెలుసు, అతను నిన్ను ప్రాణాలతో పట్టుకొని రమ్మన్నాడు. అంతేకాదు లోగన్, ఒకవేళ నువ్వు ఇప్పుడు వెళ్ళకపోతే నేను ఈ మనిషిని చంపేస్తాను, ఒకవేళ ఈ మనిషి చనిపోతే ఇంకో మనిషిలోకి వెళ్తాను, అతను కూడా తీసుకెళ్ళి నీ లావాలోనే పడేస్తాను, ఇక్కడ ఉన్న వాళ్ళని అందరినీ నేనే చంపేస్తాను, నువ్వు నన్ను పట్టుకోలేవు లోగన్. లేదు లేదు లేదు, వద్దు వద్దు వద్దు, నువ్వు ఇతను ఏం చేయకు, ఎవరిని చెప్పకు, నేను వెళ్తాను, నువ్వేం చేయకు వెళ్ళని, ప్లీజ్ నువ్వు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికే వెళ్తాను, వద్దు ప్లీజ్ ఏం చేయకు వాళ్ళని. మంచిది అయితే సరే, వెంటనే అతని దగ్గరికి వెళ్ళు. సరే ఎక్కడికి వెళ్ళాలి? చెప్తాను లోగన్ చెప్తాను, కానీ అందుకన్నా ముందు నీకు ఒక గిఫ్ట్ ఇవ్వాలి, ఇదిగో ఈ మూడింటిని నువ్వు తీసుకో, ఇది నీకు యూజ్ అవుతుంది. ఈ ఊరి అవతల ఒక ఫ్యాక్టరీ ఉంటుంది, అక్కడికి నువ్వు వెళ్ళాలి లోగన్. సరే నేను వెళ్తాను, చెప్పాడికి నేను వస్తున్నానని, ఈ లోగన్ వస్తున్నాడని వాడికి చెప్పు.